అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి, అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సింగిండబా. నేను ఈరోజు మీ ముందుకి మకర రాశి జూన్ మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, మకర రాశి వారికి ఈ మాసం పంచగ్రహ కూటమి కొన్ని అనుకోని అనూహ్య మంచి మంచి అనూహ్యమైన అద్భుతమైన యోగాను తేవబోతుంది. మంచి అదృష్ట గాలియలను అదృష్ట యోగాలను ఇవ్వబోతుంది ఈ మాసం ఈ మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి. అది ఎలాగో చూద్దాం. మీ మనోవాంఛ నెరవేరే టైం. మీ మనసులో ఏదైనా మంచి పాజిటివ్గా బలంగా ఉన్నతంగా దృఢంగా అనుకోండి, అది ఖచ్చితంగా ఈ మాసం అమలై తీరుతుంది. కాకపోతే నన్ను అడగచ్చు మీరు, నేను అంతా నమ్మకంగా చెప్తున్నాను. మీరు మంచి సంకల్పం చేయండి, మంచి కోరిక కోరుకోండి, శుభకరమైన పట్టుదలతో పని మొదలు పెట్టండి. మీకు ఈ మాసం అంతా మంచి జరుగుతుంది, ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి మీకు అద్భుతంగా యోగిస్తుంది. మీకు ఏనాడు జరుగుతున్నప్పటికీ అది ఈ మాసం మటుకు మీకు కొంచెం ఉత్సాహమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. అలాగే వ్యాపారస్తులకు లాభకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కుంటారు, భూములు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ కూడా బాగానే యోగిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, ఇన్సూరెన్స్ రంగం వారికి చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. మంచి కొత్త పాలసీలు చేయాలన్నా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా మీకు ఈ మాసం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. సినిమా రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. వారు కోరుకున్న ఉద్యోగ ప్రాప్తం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతాన అవకాశాలు కూడా ఈ మాసం లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు, ప్రేమ, ముఖ్యంగా ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అవుతాయి ఈ మాసం. విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఈ మాసం పుష్కలంగా ఉంటాయి. ఏనాడు శని జరుగుతున్నప్పటికీ రాజకీయంలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పోటీలో ఉన్నవారికి, అన్ని రంగాలలో పోటీలు ఉన్నవారికి మీకు విజయావకాశాలు ఖచ్చితంగా ఈ మాసం మీకు లభిస్తాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను.